నమస్కారం ఓంకారమే క్రీస్తు ఆయను స్వామి వివేకానంద ఈ దైద్రపు గొట్టు వాక్యాన్ని మీరు ఎక్కడైనా చదివారా చూసారా బహుశా మనలో చాలామంది ఈ వాక్యాన్ని ఏదో ఒక చోట అంటే వాహనాల మీదో గోడల మీదో రాయటం మనం చూసే ఉంటాం చాలామంది క్రైస్తవులు సోషల్ మీడియాలో కూడా దీన్ని విరివిగా ప్రచారం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఒక బైబిల్ వ్యాపారి అయినటువంటి రంజిత్ ఓఫిర్ రాసినటువంటి ఓ దిక్కుమాలిన పుస్తకంలో కూడా ఈ కొటేషన్ని ప్రముఖంగా ఒక పేజీలో ముద్రించడం జరిగింది ఒకసారి నేను మీకు అది చూపిస్తాను ఇది చూడండి పుస్తకం పేరు హైందవ క్రైస్తవం అంట ఏసు మేరీ మ్యాగ్జిన్ కళ్యాణ్ వెళ్ళే ఉంది ఈ పుస్తకం పేరు ఇందులో చివరి పేజీలో ముద్రించాడు చూడండి ఏమని పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యను పరబ్రహ్మతత్వాన్ని మనకు తెలియజేయడం కోసం ఓంకారమే క్రీస్తు రూపంలో వచ్చింది అని చెప్తున్నాడు చూడండి రాగం తీస్తే రచ్చబండ దగ్గర గుమ్మిబెడారంట అట్లా ఉంటాయి ఇలా ప్రచారాలు ఇప్పుడు పాస్టల్ అంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు హిందూ మతాన్ని దూషిస్తారు నానా చండలు అంతా చేస్తారు అందరికీ తెలిసిందే కానీ ఈ విషయంలో మాత్రం సాధారణ క్రైస్తవులు కూడా కాస్త ఒక అడుగు ముందుకేసి స్వామి వివేకానంద ఎలా అన్నాడు ఓంకారమే అని చెప్పి మీ వివేకానంద స్వామి చెప్పాడు అని చెప్పి సాధారణ క్రైస్తవులు కూడా దీన్ని విరివిగా ప్రచారం చేయడం నేను చూడడం జరిగింది కాబట్టి అసలు స్వామి వివేకానంద క్రీస్తు గురించి క్రైస్తవ్యం గురించి ఏం చెప్పాడు ఆయన యొక్క దృష్టికోణం ఏంటి క్రైస్తవ మతం మీద అలాగే యేసు మీద అనే విషయంపై కాస్త వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నేను మీకు ఒక పుస్తకం పేరు చెప్తాను ఉత్తేజిత ప్రసంగాలు ఇది రామకృష్ణ మఠం వాళ్ళు ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నారు ఇంతకుముందు ఈ పుస్తకం పేరు ప్రబోధ రత్నాకరం ప్రబోధ రత్నాకరం అనే పేరుతో ప్రింట్ అయ్యింది దానిని కొంచెం అప్డేట్ చేసి అంటే లోపల ఉన్నటువంటి విషయం యథాతథంగా ఉంచి జస్ట్ టైటిల్ మార్చడం జరిగింది ఉత్తేజిత ప్రసంగాలని చెప్పి ఈ పుస్తకం నేపథ్యం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగోలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళనం ఆ సభలకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగానికి అందరూ మంత్రముగ్ధులై సమ్మోహితులై స్వామి వివేకానందకి అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు అక్కడ హిందుత్వం యొక్క గొప్పతనం తెలుసుకుని చాలామంది పాశ్చాత్యులు స్వామి వివేకానందకి శిష్యులుగా మారిపోయి ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టారు ఇదంతా మనకు తెలిసిన విషయమే అలా ఒక రెండు సంవత్సరాలు అక్కడే స్వామి ప్రసంగాలు చేసుకుంటూ అందరినీ చైతన్యపరుస్తూ అమెరికా దేశంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక శిష్యురాలు న్యూయార్క్ నగరం సమీపంలో ఉన్నటువంటి సహస్ర ద్వీపవనం అనేటటువంటి ఒక ద్వీపంలో ఆమెకున్నటువంటి ఒక పెద్ద భవంతిలోకి స్వామివారిని ఆహ్వానించింది అక్కడ కొన్ని రోజుల పాటు స్వామి వివేకానంద బస చేసి తన దగ్గర ఉన్నటువంటి శిష్య బృందానికి తన యొక్క ప్రసంగాలని బోధనని వినిపించేవారు ఆయన చేసినటువంటి ఆ ప్రసంగాలు బోధనల్ని అందులో ఉన్నటువంటి ఆ శిష్య బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక స్త్రీ లిఖితం చేసుకున్నారు రాసుకున్నారు ఆ రచనలనే ఈ పుస్తకం రూపంలో ముద్రించడం జరిగింది ఇది ఈ పుస్తకం వెనక ఉన్నటువంటి నేపథ్యం ఇక పుస్తకం లోపలికి వెళ్ళినట్లయితే ఒకసారి తొమ్మిదో పేజీ చూద్దాం ఇందులో ఆ రోజు అక్కడ అంతా సమావేశం కానప్పటికీ ఉన్న ముగ్గురు నలుగురికి కాలాహరణం చేయకుండా బోధించడం మొదలు పెట్టారు స్వామి వివేకానంద అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి శిష్యులకి బోధించడం మొదలుపెట్టారు అక్కడ వారంతా క్రైస్తవులనే కారణం వలన కావచ్చును ఆయన బైబిల్ తెచ్చి జాన్ సువార్త అంటే యోహాన్ సువార్త తెలుగులో తెరిచారు అందులో ఉన్నటువంటి వాక్యాలు చదువుతున్నారు ఆదిలో శబ్దం వినవచ్చింది అది దేవుని వద్ద నుండి వచ్చింది కనుక శబ్దమే దేవుడు ఇది బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు వాస్తవానికి వ్యవహాన్ స్వార్తలో ఉన్నటువంటి మొదటి వాక్యాలు ఏసుని దేవుడిగా చిత్రీకరించేటటువంటి ప్రహసనంలో భాగంగా తదనంతర కాలంలో చేర్చారు తప్ప అంతకు పూర్వం యేసు గురించి ఉన్నటువంటి నమ్మకాలు అభిప్రాయాల్లో ఎక్కడ ఆయన దేవుడిగా చూపించేటువంటి ప్రయత్నం పెద్దగా కనపడదు అప్పుడప్పుడే మార్పులకి చేర్పులకి గురవుతూ వస్తుంది క్రైస్తవం ఈ మిగిలిన అన్నిటికన్నా కూడా వ్యవహార సువార్త చివరిగా రావడం వల్ల అప్పటి నుంచి యేసు దేవుడిగా చూపించేటటువంటి ప్రయత్నాలు కాస్త పెరిగాయి అందులో భాగంగా యేసు దేవుడు అనే ఒక అర్థం స్ఫురించేటటువంటి వాక్యాలు అందులో చేర్చారు వాటి గురించి స్వామి ఇక్కడ మాట్లాడుతున్నారు దీనినే హైందవులు మాయా అని చెబుతారు ఇది దేవుని వ్యక్తీకరణలో చాలా ముఖ్యమైనది ఎందువలనంటే అది ఆయన శక్తి కనుక విశ్వమంతటా ప్రతిబింబించే పరబ్రహ్మమే మనం ప్రకృతి అని అంటున్నాము శబ్దం రెండు విధాలుగా వ్యక్తమవుతోంది మొదటిది ప్రకృతి రూపంలోనూ రెండవది అవతారమూర్తులైన కృష్ణుడు బుద్ధుడు జీసస్ క్రైస్టు రామకృష్ణుల రూపంలోనూ తెలియబడుతుంది ఇది అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పట్టుకునే వీళ్ళు ఓంకారమే క్రీస్తాయనో లేకపోతే మన అబద్ధాల కోరు రంజిత్ తోఫిర్ రాసినట్టుగా పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించటకు ఓంకారమే క్రీస్తాయనో స్వామి వివేకానంద అని వీళ్ళందరూ ఏ వాక్యాన్ని పట్టుకుని వేలాడుతున్నారో అది ఇదే ఏం చెప్తున్నాడు ఇక్కడ స్వామి వివేకానంద విశ్వమంతటా ప్రతిబింబించే పరబ్రహ్మమునే మనం ప్రకృతి అని అంటున్నాము శబ్దం రెండు విధాలుగా వ్యక్తమవుతుంది మొదటిది ప్రకృతి రూపంలోను రెండవది అవతార మూర్తులైన కృష్ణుడు బుద్ధుడు జీసస్ క్రైస్టు రామకృష్ణుల రూపంలోనూ తెలియబడుతుంది శబ్దం అంటే ఇక్కడ పరబ్రహ్మం రెండు రకాలుగా వ్యక్తమవుతుందంట ఒకటి ప్రకృతి రూపంలో వ్యక్తమవుతుంది రెండవది అవతార మూర్తుల రూపంలో అంటే కృష్ణుడు బుద్ధుడు క్రీస్తు రామకృష్ణులు అంటే దాని అర్థం ఏంటి మనం ఎవరైతే అవతారమూర్తులు గురువులు అని భావిస్తున్నామో వాళ్ళందరూ కూడా ఓంకారం నుంచే వ్యక్తమయ్యారు అని ఇందులో ఎక్కడైనా క్రీస్తు ఒక్కడే ఓంకారం నుంచి వచ్చాడని కానీ ఓంకారం డైరెక్ట్గా క్రీస్తు ఫామ్లోకి వచ్చేసిందని కానీ ఉందా అసలు ఎక్కడైనా స్వామి వివేకానంద చెప్పిన ప్రకారం ఏంటి అవతారమూర్తులందరూ రాముడు కృష్ణుడు లేకపోతే రమణ మహర్షి రామకృష్ణులు ఇత్యాది గురువులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఓంకారం నుంచే వచ్చారని అందులో భాగంగా ఏసు కూడా యేసు కూడా ఒక గురువు కింద తీసుకుంటే మనం ఆయన కూడా ఓంకారం నుంచే వచ్చాడు కానీ ఈ పాస్టర్లు ఏం చెప్తున్నారు అసలు ఓంకారం యేసు క్రీస్తుగా అవతారం ఎత్తింది మనందరికీ దేవుణ్ణి తెలియజేయడం కోసం అని వీళ్ళు బొంకుతున్నారు బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికేయాలంతా అన్నాడంట అట్లా ఉంటాయి వాళ్ళ అబద్ధాలు మీరు జీవితంలో అసలు ఒక్క నిజమని చెప్పరేంటిరా మీ నోటితో అసలు సత్యం పలకటం అనేది మేము వినలేమా ఈ జన్మకి మాకు అదృష్టం లేదా మీకు నేను చెప్పినట్లుగా జీవితంలో మీరు ఒక్క నిజం చెప్పినా మీ తల వేయి ఒక్కలవుతుంది అని చెప్పి ఎవరో ఒక మునీశ్వరుడి శాపం ఉండే ఉంటారా మీకు కాదురా ఎంత పాస్టర్లు అయితే మాత్రం మనిషి జన్మెత్తినందుకు ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక్క నిజమైన చెప్పాలి కదరా జీవితంలో ఒక్క నిజం కూడా పలకరేరు అసలు అసలు ఈ పుస్తకం మొత్తంలో అక్కడక్కడ యేసు గురించి స్వామి వివేకానంద ప్రస్తావిస్తూ వచ్చారు అందులో కొన్నింటిని ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి పద్నాలుగో పేజీ చూద్దాం పద్నాలుగో పేజీలో కింద పారాగ్రాఫ్ చూడండి చీమకు బ్రహ్మకు వ్యత్యాసం లేదని గ్రహించు ఇందు ఒకటి అల్పమని మరి ఒకటి అధికమని ఏమీ తేడా లేదు స్వామి వివేకానంద అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించేవారు ఆయన దృష్టిలో ఏంటి అంతటా బ్రహ్మమే నువ్వు నేను అందరం కూడా పరబ్రహ్మతత్వంలో ఒక భాగమైన వాళ్ళమే కాబట్టి చీమకు సృష్టిలో అత్యల్ప జీవి అయినటువంటి చీమకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు అసలు వ్యత్యాసం లేదని గమనించు రెండూ సమానమే అన్నాడు అతను చూడండి ప్రతి కీటకము ఏసు ప్రభువుకి సోదరుడే భూమి మీద పాకే ప్రతి పురుగు బొద్దింకలో ఇవన్నీ కూడా ఏసుకి సోదరుల వంటివే ప్రతి కీటకము ఏసుకి సోదరుడే అని చెప్తున్నాడు వివేకానంద ఇప్పుడు మనం కొటేషన్ రాసుకోవాలి కదా ప్రతి కీటకము ఏసు ప్రభువుకి సోదరుడే స్వామి వివేకానంద రాసుకోండి కొటేషన్ తర్వాత పదిహేను పేజీ చూడండి అందులోనే ఒక పాత్రలోని నీరు సలసలా కాగడం మొదలెడితే ముందుగా ఒక బుడగ తర్వాత మరొక బుడగ ఇలా అసంఖ్యాకమైన బుడగలు వస్తూనే ఉంటాయి కదా ఆ నీరంతా మరిగి ఆవిరయ్యే వరకు ఇలా బుడగలు వెలువడుతూనే ఉంటాయి బుద్ధుడు క్రీస్తు అనేవారు ఈ లోకం వెలువరించిన అతిపెద్ద బుడగలు కాగా మోసెస్ ఒక చిన్న బుడగ ఇలా ఎన్నో బుడగలు అయితే ఏదో ఒకనాటికి అన్ని బుడగలు నిష్క్రమిస్తాయి అప్పుడు నిత్యనూతన సృష్టి తన కార్యక్రమానికి సరికొత్త నీటిని తీసుకువస్తుంది ఇక్కడ సృష్టి చక్రం గురించి చెప్తున్నాడు ఇప్పుడు క్రైస్తవుల ప్రకారం సృష్టి ఒకేసారి జరిగింది ఇక జరగదు కదా కానీ వివేకానంద చెప్తుంది ఏంటి ఒక సృష్టి చక్రం నడుస్తున్నప్పుడు చాలా బుడగలు ఉత్పన్నమవుతున్నాయి అందులో ఒకనొక నీటి బుడగ యేసు యేసు లాంటి బుడగలు అంతకుముందు చాలా వచ్చాయి తర్వాత కూడా వస్తాయి ఈ సృష్టి చక్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక నూతన సృష్టి చక్రం ఆరంభమైనప్పుడు మళ్ళీ క్రొత్తగా నీరు మరగటం ప్రారంభమవుతుంది మళ్ళీ అందులో నుంచి బుడగలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అంటే ఏసుని దేంతో బోల్చేడండి వివేకానంద ఒక నీటి బుడగ ఇలాంటి బుడగలు ఎన్నో వచ్చాయి లాంటి బుడగలో ఇది స్వామి వివేకానంద చెప్పింది యేసు ఒక నీటి బుడక ఇలాంటి బుడకలు ఎన్నో వచ్చాయి ఇక ముందు కూడా వస్తాయి స్వామి వివేకానంద రాసుకోండి కొట్టేషణం తర్వాత ఇరవై ఎనిమిదో చూడండి ఒకసారి మహమ్మద్ క్రీస్తు లోకానికి పంపుతానని వాగ్దానం చేసిన శాంతి దూతను తానేనని తెలిపారు అంటే ఏసు చెప్తాడు కదా బైబిల్లో నా తర్వాత ఇంకొక ఆదరణకర్త వస్తాడని చెప్పి ఆ యేసు చెప్పిన ఆదరణకర్త నేనే అని చెప్పి మొహమ్మద్ చెప్పుకున్నాడు కదా అది చెప్తున్నారు ఇక స్వామి క్రీస్తు అప్రాకృత జన్ముడని తెలపడం ఆవశ్యకం కాదని మొహమ్మద్ అభిప్రాయపడ్డారు కారణ జన్ములైన వారు అన్ని కాలాల్లోనూ దేశాల్లోనూ ఉన్నారు వారందరూ భగవంతుని పుత్రులమనే చెప్పుకున్నారు ఏసు ఒక్కడే కారణ జన్ముడు కాదయా అట్లాంటి కారణ జన్ములు అవతార పురుషులు అన్ని కాలాల్లో అన్ని దేశాల్లోనూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము భగవంతుడి యొక్క సంతానమే భగవంతుడి యొక్క పుత్రులమే అనే చెప్పుకున్నారు కాబట్టి ఇందులో ఏసుకొచ్చిన ప్రత్యేకత అంటూ ఏమీ లేదు అని ఇక్కడ ఆయన చెప్తున్నారు అసలు ముందు ముందుకెళ్తే ఇంకా తాట తీశారేనా ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి ముప్పై పేజీ ముప్పై ఆరు రెండింగ్ చూడండి అయితే శీల ప్రధానంగా చూస్తే బుద్ధుని వంటి వాణిని ఈ ప్రపంచం ఇంతవరకు చూసి ఉండలేదు శీలం అంటే నడవడిక వ్యక్తిత్వం ఆ ప్రకారంగా చూస్తే బుద్ధుడు చాలా హై స్టాండర్డ్స్లో ఉన్నాడు చాలా ఉన్నతంగా ఉన్నాడు అని చెప్తున్నారు అతని తర్వాత పేర్కొనబడ్డవాడు క్రీస్తు బుద్ధుడి తర్వాత అంట క్రీస్తు ఏది సౌశీల్యంలో నడవడికలో ఎందుకంటే ఏసు చాలా అబద్ధాలు చెప్తూ ఉంటాడు కదా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి పైగా ఈయన మాటలు ఎక్కడ చెప్తున్నారు అమెరికా దేశంలో చుట్టూ ఉంది క్రైస్తువులు కాబట్టి వాళ్ళ మనోభావాలు కాస్త దెబ్బ తినకుండా కాస్త సౌమ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లేదంటే ఇంకొక లెవెల్లో ఉండేదేమో బహుశా అప్పటికే ఆయన ఏం చెప్తున్నారు సౌశీల్యంలో బుద్ధుడి తర్వాతే సెకండ్ ప్లేస్లో వస్తాడు క్రీస్తు అని చెప్తున్నారు తర్వాత చూడండి అయితే శ్రీకృష్ణుని బోధలు గీత ద్వారా ప్రకటింపబడి ప్రపంచ స్థాయిలో అత్యున్నతంగా నిలిచాయి ఆ అద్భుత గీత ప్రపంచాన్ని పునరుజ్జీవనం గావించింది ఆ అద్భుత రచయితకు దీటైన వారు ఈ ప్రపంచంలో ఇక ముందు కూడా ఉండబోరు అది చూసారా భగవద్గీతని కొట్టేటటువంటి గ్రంథరాజ్యం అసలు ఈ ప్రపంచంలో లేదు ఇప్పటి లేదు ఇకపై రాదు శ్రీకృష్ణుడి చెప్పినటువంటి ఆ భగవద్గీత ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచింది ఫిలాసఫీలో ఇది చెప్పారు అక్కడ అంటే ఇక్కడ బుద్ధుడికన్నా ఒక మెట్టు కింద పడేశాడు యేసుని స్వామి వివేకానంద తర్వాత చూడండి నలభై నాలుగో పేజీ చూడండి సరే జగన్మాతలోని ఒక అంశ కృష్ణుడిగా మరొకటి బుద్ధునిగా వేరొకటి క్రీస్తుగా భాషించింది ఆ జగన్మాత అంశను మన తల్లిలో లేశమైనా చూసి ఆరాధించగలిగితే అది మహత్వాన్ని చేకూరుస్తుంది భక్తి జ్ఞానం కావాలంటే ఆమెను తప్పక ఆరాధించాలి ఏసు ఎక్కడి నుంచి వచ్చాడంట ఓంకారం అన్నారు కదా ఆ ఓంకారం అంటే ఏంటి ఇక్కడ జగన్మాత ఆ జగన్మాతలోని ఒకనొక అంశ యేసుగా వచ్చాడు ఒక అంశ కృష్ణుడిగా వచ్చింది ఒక అంశ బుద్ధుడిగా వచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి వివేకానంద ఆయన దృష్టిలో ఇప్పటి చూసినటువంటి విషయాలను బట్టి యేసు బుద్ధుడి కన్నా తక్కువ వాడు జగన్మాత యొక్క ఒకనొక అంశాలలో ఒకటి యేసుగా వచ్చింది అలాగే ఈ సృష్టి చక్రంలో ఎన్నో బుడగలు వచ్చాయి పోయాయి అందులో ఒకనొక బుడగ ఏసు ఇప్పటివరకు వరకు చూసాం కదా ఇంకా చూద్దాం నూట పదిహేడులో స్వీయ ధర్మాన్ని పూర్తిగా అవలంబించనందున స్త్రీకి పురుషునితో సమానమైన ప్రతిపత్తిని ఇవ్వనందున జీసస్ అపరిపూర్ణుడు చూసారా ఇక్కడ ఆయనలో ఉన్న మైనస్లు చెప్తున్నాడు స్వీయ ధర్మాన్ని అంటే మత ధర్మాన్ని పూర్తిగా అవలంబించలేదు ఆయన కొన్ని కొన్ని మాత్రమే పాక్షికంగా పాటించాడు అలాగే స్త్రీకి పురుషునితో సమానమైనటువంటి హోదా ఇవ్వలేదు కాబట్టి జీసస్ అపరిపూర్ణుడు అతని కొరకు స్త్రీలు చేయగలిగినదంతా చేసినా అతను యూదుల ఆచారానికే కట్టుబడి ఒక్క స్త్రీనైనా శిష్యురాలిగా స్వీకరించలేదు స్త్రీలు వాస్తవంగా చెప్పాలంటే ఆయనకున్నటువంటి పన్నెండు మంది శిష్యుల కన్నా కూడా కొంచెం అడ్వాన్స్డ్గానే ఆయన మీద ఇష్టాన్ని కలిగి ఉండేవాళ్ళు కానీ అఫీషియల్గా వాళ్ళలో ఒక్కరిని కూడా ఈయన శిష్యురాలిగా చేసుకోలేదు ఆ యోధా మతాచారాలకు కట్టుబడి స్త్రీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు యేసు కాబట్టి ఆయన పరిపూర్ణుడు కాడు అని చెప్పి స్వామి వివేకానంద యొక్క అభిప్రాయం అయితే సౌశీల్యంలో బుద్ధుని తర్వాత అతనే అగ్రగణ్యుడు బుద్ధుడు కూడా పరిపూర్ణుడు కాడు కానీ స్త్రీకి కూడా సమానాధికారం ధర్మ విషయమై ఉన్నదని అంగీకరించి దానికి నిదర్శనంగా అతని సతీమణిని ప్రథమ శిష్యురాలిగా చేసుకున్నాడు బుద్ధుడు కూడా మిస్టర్ పర్ఫెక్టేం కాదు కానీ యేసుకంటే ఒక మెట్టు పైన ఉన్నాడు ఎందుకంటే స్త్రీకి కూడా ధర్మం విషయంలో పురుషునితో పాటు సమానాధికారం ఉంది అని చెప్పి గ్రహించి తన భార్యనే తనకి మొదటి శిష్యురాలిగా చేసుకున్నాడు కాబట్టి ఈ విషయంలో యేసుకంటే బుద్ధుడే ఒక అడుగు ఉన్నతుడు మంచివాడు కాబట్టి ఈ విషయంలో యేసుకంటే ఒక మెట్టు బుద్ధుడే పైన ఉన్నాడు ఆయనే గొప్పవాడు అని చెప్పి స్వామి వివేకానంద ఇక్కడ తన అభిప్రాయాన్ని వెలిపచ్చడం జరిగింది ఇక్కడ మరి కొటేషన్ ఏం రాసుకోవాలి జీసస్ అపరిపూర్ణుడు అతడు స్త్రీలను సమానంగా చూడలేదు స్వామి వివేకానంద రాసుకుని కొటేషన్ తర్వాత నూట పద్దెనిమిదో పేజీ నెక్స్ట్ పేజీ తిప్పండి అందులో చూడండి జీసెస్ జన్మించకుండా ఉంటే మానవ కోటికి తరుణోపాయం ఉండేదే కాదని తలంచడం మహాపరాధం అయిపోయింది క్రైస్తవ మతాన్ని కొట్ట వదలవారేశాడు వీళ్ళు ఏం చెప్తారు పాస్టర్లో యేసు ఒక్కడే మానవాళికి దిక్కు ఆయన నామంలో తప్ప మరి ఎక్కడా కూడా పాపక్షమాపణ లేదు ఆయన ఒప్పుకోకపోతే నిత్య నరకమే గది ఇవి కదా వీళ్ళు చెప్పే ఓకే మాటలు వాటన్నిటినీ తీసి తొంగలో దొక్కేశాడు ఇక్కడ స్వామి వివేకానంద ఏమంటున్నాడు జీసస్ జన్మించకుండా ఉంటే మానవ కోటికి తరుణోపాయం ఉండేదే కాదని తలంచడం మహాపరాధం అంటే క్రైస్తవ మత సిద్ధాంతాలన్నీ ఒట్టి బోటకం అవి మహాపరాధం అలా భావించడం అని చెప్పి వివేకానంద వారి యొక్క అభిప్రాయం మానవునిలోని దివ్యత్వం తన ఉనికిని ఏదో నాటికి చాటుతుంది మానవ స్వభావ వైభవాన్ని మరవద్దు ఇంతకుముందు ఇక మీదట మనమే పరాత్పరులం అన్న విషయం గుర్తుంచుకో నువ్వే దేవుడు అని తెలుసుకోవయ్యా క్రీస్తులు బుద్ధులు కూడా ఈ ఆత్మసాగరంలోని వీచికలు మాత్రమే ఈ సాగరంలో వచ్చేటట్టు ఒకనొక కెరటాలు వాళ్ళు నీలోని పరమాత్మకు తప్ప మరి దేనికి ప్రాణమిలకు వేసు లేదు పీసు లేదు తీసి నీలోనే ఉన్నాడు పరమాత్మ ఇది స్వామి వివేకానంద చెప్పింది నీకు నీవు సాక్షాత్తు ఆ దేవదేవుడు అని గ్రహించేంత వరకు నీకు ముక్తి లేదు ఇది అద్వైతం నువ్వే ఆ పరబ్రహ్మ అని తెలుసుకో అప్పుడే నీకు ముక్తి ఇప్పుడు చెప్పండి స్వామి వివేకానందకి యేసు మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి పాస్టర్లు చెప్పేది ఏంటి ఇవి కాకుండా అసలు క్రైస్తవ మతం మీద కూడా పాస్టర్ల మీద కూడా ఆయన కొన్ని అభిప్రాయాలని ఆరోపణలు చేయడం జరిగింది ఒకటి రెండు ఎగ్జాంపుల్ చూద్దాం నలభై ఎనిమిదో పేజీ చూడండి అందులో చర్చి క్రీస్తుని తనకు అనుగుణంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ క్రీస్తుకి అనుగుణంగా తనను దిద్దుకో యత్నించదు అంటే వీళ్ళ మత సిద్ధాంతాలకు అనుగుణంగా యేసును మార్చుకుంటున్నారు తప్ప వాస్తవంగా యేసు చెప్పింది వీళ్ళు పట్టించుకోవట్లేదు ఈ చర్చి వ్యవస్థ కానీ ఈ పాస్టర్లు కానీ అదే కాదు నేను కూడా చెప్పేది వాస్తవంగా బైబిల్లో ఉన్నటువంటి ఏసు క్యారెక్టర్ వేరు పాస్టర్లు ప్రచారం చేసే యేసు వేరు మనం నేనేదేమో సినిమాలో కూడా చూపించాక మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆయన పాస్టర్ లాగా ఎలా చెప్తున్నారు నా గురించి నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే అని చెప్పి అదే ఇక్కడ స్వామి వివేకానంద కూడా చెప్తున్నారు తర్వాత అరవై ఆరో పేజీలో ఒకసారి అందులో రెండవ పారాగ్రాఫ్ క్రైస్తవం సదా ఖడ్గం చేతనే వ్యాప్తి గావించబడింది చూసారా క్రైస్తవం మొత్తం ఎలా వ్యాప్తి చెందిందంట పరిశుద్ధాత్మనిచ్చాడండి అరవై ఆరు పుస్తకాలు ఈ పుస్తకాలు పెట్టుకెళ్ళి అందరికీ ప్రచారం చేశాం అందరూ వేసిన నమ్మేశారు అనుకుంటారు పాప అమ్మాయికి గొర్రెలు క్రైస్తవం సదా ఖడ్గం చేతనే వ్యాప్తి చెందింది రక్తపాతం చేతనే అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేసి ఒప్పుకొని వాళ్ళ తలలు తెగ నరికి క్రైస్తవ మతాన్ని విస్తరింపజేశారు అంతటి సాధుసత్వమునికి శిష్యులై అలా హత్యలను సాగించడం విచిత్రం ఈయన సాఫ్ట్గా ఉన్నాడు కానీ వీళ్ళ నాయన బైబిల్ దేవుడు నరుకుడే నా రూటు నా రూటే సెపరేటు అంటాడు కదా ఆయన్ని ఫాలో అయ్యారు మరి అంటే వీళ్ళు మెజారిటీగా ఉన్నప్పుడేమో బైబిల్ దేవుడిని ఫాలో అవుతారు మైనారిటీగా ఉన్నప్పుడు మేము స్వరూపులం అండి నిన్నువలేని పరుగు వారిని ప్రేమించమని చెప్పిందండి బైబిలు ఈ నాటకాలు రాస్తారో డబుల్ స్టాండర్డ్స్ రెండు నాలుకల ధోరణే ఇప్పటికైనా సరే మీరు క్రైస్తవ మెజారిటీ అయినటువంటి ప్రాంతానికి వెళ్ళండి ఆయుధాలు పట్టుకుని తిరుగుతారు వాళ్ళు నాగాలండి వెళ్ళండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు విభజించి పాలించు ఇవి వాళ్ళ యొక్క వ్యూహాలు పద్ధతులు ఈ విధంగా చర్చి గురించి యేసు గురించి పాస్టర్ల గురించి స్వామి వివేకానంద తన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది ఒక సందర్భంలో అయితే హిందూ మహాసముద్రంలో అట్టడుగు ఉన్నటువంటి బురదంతా తీసుకొచ్చి పాస్టల్ మీద వేసినా కూడా వాళ్ళు చేసిన పాపాలు పోవు అంటాడు ఆయన ఇది వాస్తవంగా వివేకానంద క్రైస్తవ మతం గురించి క్రీస్తు గురించి చెప్పింది కానీ ఈ దిక్కుమాలినోళ్ళు ఈ నీతి జాతి సిగ్గు ఎగ్గులేనో ఏమంటున్నారో ఓంకారమే క్రీస్త ఏనో స్వామి వివేకానంద వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు ఇలా లక్షల కోట్ల అబద్ధాలు చెప్పి క్రైస్తవ మతాన్ని విస్తరించమన్నారా మీ బైబిల్లో ఏం బతుకులు బాబు మీ జీవితంలో ఒక్క నిజమని చెప్పి చచ్చిపోయినరా దరిద్రులారా తూ మీ బతుకులు తగలడా సరే ఇది మిత్రులారా మరి విషయం ఇక మీదట ఎవడైనా సరే స్వామి వివేకానంద ఇలా చెప్పాడు అని చెప్పి చెప్తే చెప్పు తెగేదా కొట్టండి ఏం పర్వాలేదు మనం ఎంతో అమితంగా గౌరవంగా ఆరాధించేటటువంటి మహానుభావులే యేసు గురించి ఎలా చెప్పారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని మన మీద కలిగించి అమాయకులు మతమార్పిడి చేస్తుంది ఈ మాఫియా కాబట్టి వాళ్ళకి సరైన విధంగా బుద్ధి చెప్పండి వాస్తవాలని జనాలకు అర్థమయ్యేలాగా తెలియజెప్పండి మరొక సందర్భంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భరత్ మాతాకి జై